బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ దారుణ పరాభవం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇటీవలే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో టీడీపీ కూటమి అభ్యర్థి ఇంతవరకు అంటే క్యాండిడేట్ను అనౌన్స్ చేయలేదు. కొద్దిసేపటి క్రితం విశాఖ జిల్లా టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మెజారిటీ లేనప్పుడు మనం అక్కడ పోటీ చేసి అంటే పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయడమే బెటర్ అన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. అదే నిర్ణయాన్ని పార్టీ నేతలకు పార్టీ క్యాడర్కు చెప్పుకొచ్చారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని అందుకుంది. ఆ విజయం కూడా పార్టీ సీనియర్ నేత ఉత్తరాంధ్రకు చెందినటువంటి నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కాబోతున్నారు. అంటే నామినేషన్ల స్వీకరణ ఈరోజు మధ్యాహ్నంతో ముగుస్తుంది. మధ్యాహ్నం తర్వాత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవానికి సంబంధించి అనౌన్స్మెంట్ రాబోతుందని చెప్పుకోవచ్చు. సో అంటే ఈ ఎమ్మెల్సీని దక్కించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు వడ్డారని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ రానప్పటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఈ స్థానం ఖాళీ అయిందో అంటే వంశీకృష్ణ గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా పనిచేశారు, ఆయన జనసేనలకు వెళ్ళారు, అక్కడ ఎమ్మెల్యే గెలిపొందారు. సో ఆబ్వియస్లీ ఆయనపై అనర్హత వేడు పడింది, ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. తమ సిట్టింగ్ సీటు కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వ్యూహాలు రూపొందించారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్లతో పాటు నేతలందరినీ కూడా కూర్చోబెట్టి 2-3 సమావేశాలు కూడా నిర్వహించారు. అందరు సమావేశాలు నిర్వహించగా బొత్స సత్యనారాయణ రంగంలోకి దింపారు. ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్కి అతిపెద్ద బూస్ట్ను ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఘోర పరాభవం తర్వాత వైసీపీ నేతలు ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి రానటువంటి సందర్భాన్ని చూసాం. కనీసం మీడియాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ఫేస్ చేయలేకపోతున్నారంటే అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ క్యాడర్పై ఒకపై దాడులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పార్టీ నేతలపై పార్టీ సింపథైజర్స్పై కూడా వరుస దాడులు, అదేవిధంగా హత్యలు, హత్యాయత్నాలు, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు విశాఖ ఎమ్మెల్సీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది క్యాడర్లతో పాటు విశాఖ ముఖ్యంగా ఉత్తరాంధ్ర విశాఖకు సంబంధించి ఒక క్యాడర్లో బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కూటమి అభ్యర్థిని వాళ్ళు ప్రకటించకపోయినా కూడా అంటే తాము పోటీ చేయడం లేదని కూటమి నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు విశాఖ జిల్లా నేతలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైనా నిలబడితే ఆ అభ్యర్థికి టీడీపీ కూటమి అంటే మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ అంచనా వేయలేము. ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే నామినేషన్ల గడువు ముగిసే వరకు కూడా వైసీపీ అలర్ట్గా ఉంది. ఒకవేళ పోటీ కనుక అనివార్యమైతే మాత్రం అప్పుడు, ఎందుకంటే టీడీపీ కూటమి లేదు కాబట్టి అప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గెలిచేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం తొలి ఎన్నిక అంటే దాదాపు 2 నెలలు దాటింది ఓటమి చెంది. ఆ ఓటమి తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఇప్పటికీ వైసీపీ నేతలకు ఇంకా మింగుడుపడడం లేదు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గెలుపు అనేది పార్టీకి ఇప్పుడు అత్యవసరం అని చెప్పుకోవచ్చు. సాయంత్రం బొత్స సత్యనారాయణ గెలుపును అఫీషియల్గా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించబోతున్నారు. బొత్స సత్యనారాయణ ఇక కీ రోల్ ప్లే చేయబోతున్నారని కూడా ప్రభుత్వంలో అంటే పార్టీలో కీ రోల్ ప్లే చేయబోతున్నారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి ఇక శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉండబోతున్నారన్నది వైసీపీ వర్గాల టాక్. ఏది ఏమైనప్పటికీ కూడా బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపి ఎమ్మెల్సీకి గెలవడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.